गाइस वेलकम टू माय चैनल नेम चांदनी गुड मॉर्निंग फ्रेंड्स ఈ రోజు ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది ఈ రోజు నేను మార్నింగ్ ఎందుకు షూట్ చేయాలనిపించింది అన్నమాట ఎందుకంటే నిన్న వాక్సిన్ వేయించుకున్నాను కదా సో ఈ రోజు నా స్టేటస్ ఏంటి అనేది మీకు తెలియాలి కదా అని చెప్పి వెంటనే ఫోన్ పట్టుకున్నాను జనరల్ గా ఇంకా ఈ టైం కే లేస్తున్నాను ఈ మధ్య బాగా 5:30 కి 4:30 కూడా లేస్తున్నాను అప్పుడప్పుడు సో అదే నైట్ అంతా ఫుల్ వర్షం పడుతుంది నేను ఎప్పుడు నాకు ఎప్పుడు మెలకు వచ్చినా సరే వర్షం ఫుల్ గా ఉంటుందన్నమాట సో ఇక్కడ పైన పిచ్చుకలు గూడు పెట్టేసారు ఫ్రెండ్స్ చూసారా అది వెలబడుతుంది చూసారా అది పిచ్చుకల లోపల గూడు పెట్టేసానన్నమాట సో అదే భయం వస్తుంది నాకు చాలా భయం అన్నమాట పిచ్చుకలు సంథింగ్ అది పడిపోతుందేమో మన మీద అన్న భయం అన్నమాట సో అది ఇప్పుడైతే నేను సూపర్ ఫైన్ గా ఉన్నాను నిద్ర కూడా బాగా పట్టింది ఇప్పటి వరకు పెయిన్స్ ఏం లేవు చేయి కూడా పెయిన్ ఏం లేదు సో చూడాలి ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏమైనా నాకు ఏమైనా తెలిస్తే నేను మీకు చెప్తా లేదంటే లేదు సూపర్ ఫైన్ సూపర్ హెల్దీ సూపర్ హ్యాపీ అదన్నమాట సో మీకు యాక్చువల్గా తెలియాలని చెప్పి చెప్తున్నాను అనమాట సెకండ్ డే థర్డ్ డే కూడా మనకి సింప్టమ్స్ ఏ వస్తున్నాయి అది ఇది అని చెప్తున్నారు కదా దాన్ని బట్టి నాకు కూడా తెలిసినట్టు ఉంటుంది మీకు కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అందువల్ల సో ఇంకా 6 అయింది కాబట్టి నేను ఇంక ఈరోజు వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్తే కనుక డ్రెస్ అది చేంజ్ చేసుకొని కొంచెం కుర్తీ అది వేసుకొని వెళ్తాను బట్ ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది కదా సౌండ్ చూసారా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా నేనైతే వాకింగ్ ఈరోజు వెళ్ళాను అందుకే మిట్టు కూడా లేపలేదు నార్మల్గా అయితే మిట్టుని లేపి వాడు నేను రోజు వెళ్తున్నాం వాకింగ్కి బట్ ఇంకా మిట్టుని లేపట్లేదు సో ఇంకా వర్క్స్ అవి చూసుకొని సామాన్లు అవి ఉన్నాయి తోముకోవాలి ఇంకా అంటే బాగుంది కాబట్టి నేను ఇంకా వర్క్స్ చేసేసుకుంటాను డైలీ వర్క్స్ మళ్ళీ బాగోపోతే ఎలాగో తప్పదు కదా అలా పడుకునే ఉండాలి సామాన్లు అవి తోమేసుకొని ఇంకేసప్పుడు నీరసం కనిపిస్తే కాసేపు పడుకుంటాను అనమాట సో మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చేస్తున్నా ఇక్కడ పోమోగ్రానేట్ బ్రైటనింగ్ స్క్రబ్ యూస్ చేస్తున్నా గుడ్ వైబ్స్ నుంచి నా ఫేవరెట్ అనమాట ఇది ఆల్మోస్ట్ నేను ఇది థర్డ్ బాటిల్ నాది పపియా స్క్రబ్ ఒకటి ఆరెంజ్ స్క్రబ్ ఒకటి ఇది ఒకటి అండ్ ఆప్రికట్ స్క్రబ్ ఒకటి ఫేవరెట్ అనమాట గుడ్ వైబ్స్ నుంచి చాలా బాగుంటాయి నేను ఇది అప్లై చేసుకున్న స్క్రబ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది బాగా అండ్ పర్పుల్లో మనకి గెట్ గార్జియస్ సేల్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ 15th to 19th June వరకు ఉంటుంది ఇందులో మనకి అప్ టు 50% ఆఫ్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా ఉంటుంది మీరు కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే గెట్ 100 అనేది అండ్ తర్వాత నేను స్క్రబ్ తర్వాత యూస్ చేస్తున్నది షీట్ మాస్క్లు యూస్ చేస్తున్నాను అండ్ నా కూపన్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఎక్స్ట్రా 20% ఆఫ్ కావాలనుకుంటే చాందీ EL20 అనేది మీరు అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా ఉంటుంది అండ్ ఈ సేల్ వచ్చేసి మనకి స్టేక్వోకి మీద పర్పుల్ మీద యాప్స్ గుడ్నెస్ మీద అండ్ ఆల్సో గుడ్ వైబ్స్ కానీ డెర్మాడాక్ నా ఫేవరెట్ డెర్మాడాక్ నుంచి కానీ అండ్ అస్ఫహలాల్ ఈ బ్రాండ్స్ అన్నిటి మీద కూడా మీకు అప్ టు 15% ఆఫ్ అనేది ఫ్లాట్ 15% ఆఫ్ అనేది దొరుకుతుందన్నమాట సో మీరు మిస్ చేసుకోకండి 16th to 19th June సేల్ అనేది గెట్ గార్జియస్ సేల్ అనేది నడుస్తుందన్నమాట అది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ తీసుకున్నాను రీసెంట్గా ఇది నా ఫేవరెట్ చార్కోల్ షీట్ మాస్క్ నేను ఆల్రెడీ ఇది అప్లై చేసి చూపించాను మీకు లిల్లీ షీట్ మాస్క్ ఒకటి పర్పుల్ నుంచి అండ్ గుడ్ వైబ్స్ నుంచి అనమాట ఈ షీట్ మాస్క్లు 99 rupees ఉంటాయి బట్ మీకు ఈ సేల్లో ఇంకా ఆఫ్ వస్తుంది 50% ఆఫ్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి షీట్ మాస్క్లు అసలు మిస్ చేసుకోకండి మెయిన్ ఈ సీజన్లో చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది మార్నింగ్ కానీ మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ లేదంటే స్కిన్ ప్యూరిఫైయింగ్కి యూస్ చేస్తాను నేనైతే ప్రస్తుతానికి గ్రీన్ టీ స్కిన్ ప్యూరిఫైయింగ్ షీట్ మాస్క్ మార్నింగ్ కాబట్టి నేను యూస్ చేస్తున్నది మార్నింగ్ అయినా నైట్ అయినా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీరు ఏదైనా అకేషన్ ముందు మీరు యూస్ చేయాలి అని అనుకుంటే బ్రైట్నింగ్ కానీ రేడియన్స్ షీట్ మాస్క్ కానీ యూస్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అంటే ఇప్పుడు అకేషన్స్ ఏం లేవు రేపు కానీ ఎల్లుడు కానీ కాబట్టి ఈరోజు నేను జస్ట్ ప్యూరిఫైయింగ్ షీట్ మాస్క్ గ్రీన్ టీ నుంచి పర్పుల్ది గుడ్ వైబ్స్ది యూస్ చేస్తున్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను అండ్ కూపన్ కోడ్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఇది నేను స్క్రబ్ చేసుకున్న తర్వాత మాత్రం నాకు చాలా బాగుంటుంది స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది అండ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి మెయిన్ పొమోగ్రానేట్ స్క్రబ్ ఒకటి ఇందాక చెప్పాను కదా ఆరెంజ్ స్క్రబ్ ఒకటి ఆప్రికాట్ స్క్రబ్ ఒకటి పపియా స్క్రబ్ ఒకటి చాలా బాగుంటాయి నేను మాస్క్ల కంటే స్క్రబ్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చేతితో మనం మసాజ్ చేసుకున్నప్పుడు ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కంప్లీట్గా వస్తాయన్నమాట సో ఇది బాగా ఆరిపోయిన వరకు ఉంచేసుకొని రిమూవ్ చేసేయడమే సో ఇది మార్నింగ్ స్కిన్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మిగతా వీడియో కూడా మీరు చూసేయండి నేను బోల్డ్ అంతా మాట్లాడాను అనమాట ఈరోజు
తర్వాత ఇలా రెడీ అయిపోయాను నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత ఫేస్ చాలా 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 ఫ్రెష్గా ఉంటుంది మెయిన్ షీట్ మాస్క్ పెట్టుకుంటేను లేదంటే స్క్రబ్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది నా స్కిన్ వచ్చేసి సో ఇప్పుడు వచ్చేసి ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఒక 1 వీక్ అండ్ డేస్ అయిపోయింది నేను అప్డేట్ ఇచ్చి అదేంటంటే నేను ప్రొడక్ట్స్ ఇలాగా నేను ఒకసారి యూజ్ చేసినవి లేకపోతే నేను నా స్కిన్కి సూట్ అవ్వనివి లేకపోతే నా దగ్గర కొంచెం ఎక్కువ నేను ఇంకా యూజ్ చేయలేనివి కొత్త ప్రొడక్ట్స్ అవి ఉంటాయి కదా అవి సేల్ చేస్తానని చెప్పాను కదా మీతో దాని గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు ఇప్పటి వరకు నేను డీటీడీసీని వీళ్ళందరినీ కనుక్కోవడం వల్ల అండ్ ఆల్సో ఈ వ్యాక్సిన్ కూడా వల్ల అప్డేట్ చేయలేకపోయాను సో ఈరోజు అప్డేట్ ఇస్తాను అండ్ ఈ ప్రొడక్ట్స్తో పాటు నేను అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఎలా పెడతానని చెప్తున్నాను కదా దాంతోపాటు నేను ఇక నుంచి గివ్వేస్ కూడా కండక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో గివ్వేస్ చాలా చాలా తక్కువ నేను గివ్వేస్ ఎవరైనా పెట్టినప్పుడల్లా నేను కూడా గివ్వేస్ పెడితే బాగుంటుందని అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అలా వదిలేస్తూ ఉంటాను అనమాట ఎందుకు నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు అండ్ ఆల్సో నాకు గివ్ అవే పట్ల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కదా గివ్ అవేలో ఒకటో రెండో ప్రైజ్లు ఉంటాయి ఇదో స్కిన్ కేర్ అయినా జ్యువెలరీ అయినా మనకి ఏది నచ్చితే సబ్స్క్రైబర్స్కి ఇద్దాం అనుకుంటామో అది పెడతాము బట్ ఎంతమంది ట్రై చేస్తారో బట్ అందులో ఒకరిని ఇద్దరిని చూస్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు కదా అనే అభిప్రాయం ఉంటుంది అనమాట ఇప్పుడు గివ్ అవే మీద అందువల్ల నేను ఎక్కువ గివ్ అవే పెట్టను మిగతా వాళ్ళందరినీ హర్ట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి సో అది అందువల్ల నేను సబ్స్క్రైబర్స్ గురించో లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగడం గురించి కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి కానీ నేను గివ్వేస్ పెట్టకపోవడానికి రీజన్ అదే అనమాట పెరుగుతారు ఆబ్వియస్లీ సబ్స్క్రైబర్స్ అయినా ఫాలోవర్స్ అయినా పెరగచ్చు కానీ మిగతా వాళ్ళందరూ హర్ట్ అవుతారు అనే ఉద్దేశంతోనే నాకు నచ్చదు అనమాట నేనే ఇన్ కేస్ వేరే వాళ్ళు గివ్వేలో పార్టిసిపేట్ చేస్తే నాకు రాకపోతే నేను ఎలా ఫీల్ అవుతాను అనేది ఆలోచించి ఇప్పటివరకు నేను గివ్వేస్ పెట్టకపోవడానికి రీజన్ మెయిన్ రీజన్ అనమాట బట్ ఇప్పటి నుంచి మనం ప్రొడక్ట్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను కదా దాంతోపాటు నేను ప్రొడక్ట్స్ కానీ జ్యువెలరీ కానీ లేదంటే నేను పర్చేస్ చేసి గివ్వేవే కోసం నేను కొన్ని పర్చేస్ చేసి గివ్వేవే కింద పెట్టడం లాంటివి చేస్తాను దాన్ని బట్టి కొంచెం బాగుంటుంది అనమాట మనకి ఛానల్లో కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట సో గివ్వేవేస్ కూడా మనం కండక్ట్ చేద్దాము 1 వీక్లీ 1 అయినా లేదంటే 2 వీక్స్కి ఒకసారి అయినా నేను ప్లాన్ చేసి మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా సో ప్రస్తుతానికి ఈ ప్రొడక్ట్ సేల్ గురించి మాట్లాడుకుంటే నేను లేడీస్ కార్నర్ అని చెప్పి పేజ్ క్రియేట్ చేశాను కదా ఇందులో వచ్చేసి నేను ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఇస్తాను నేను ఒక 2 డేసే క్రియేట్ చేశాను 0 ఫాలోవర్స్ 0 పోస్ట్లు 0 ఫాలోయింగ్ ఉంటుంది అన్ని 0 0 0 ఉంటాయి ఇప్పటివరకు ఎందుకంటే అది ఇంకా నేను పబ్లిక్ చేయలేదు పేజ్ని సో నేను ఈరోజు ఒక 3 to 4 ప్రొడక్ట్స్ వరకు పోస్టుల వరకు పెడతాను ఫ్రెండ్స్ అందులో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు నేను ఒక కాంబోలో పెట్టాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాష్ ఒకటి షాంపూ ఒకటి స్క్రబ్ ఒకటి ఇలా కాంబోలకు పెట్టాను ఫొటోస్ తీసి దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఫొటోస్ అవి తీసి నేను మీకు యాడ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ పెట్టాను అనుకోండి అందులో కొన్ని ఒక 4 ప్రొడక్ట్స్ ఉంటాయి 4 to 5 ప్రొడక్ట్స్ ఆర్ 3 to 5 ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ దానికి నేను దాని ఆ పోస్ట్ కింద మనం డిస్క్రిప్షన్ రాస్తాం కదా అందులో నేను క్లియర్గా నేను యూజ్ చేసానా లేదా అండ్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే సపోజ్ పలానా స్క్రబ్ పలానా ఫేస్ ప్యాక్ పలానా మాస్క్ అని అది మెన్షన్ చేస్తాను పేరు దాని కింద ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేస్తాను ఒరిజినల్ ప్రైస్ మెన్షన్ చేస్తాను అండ్ ఎంత ఎంఎల్ క్వాంటిటీ ఎంత అనేది మెన్షన్ చేస్తాను అండ్ నేను ఎంత ప్రైస్కి ఇవ్వబోతున్నాను అనేది కూడా మెన్షన్ చేస్తాను ఓకేనా ఫొటోస్ కూడా నేను మీకు ఫ్రంట్ ఫోటో అండ్ ఆల్సో బ్యాక్ డేట్ ప్రైస్ ఉంటుంది కదా ఎక్స్పైరీ అవి కూడా 2 ఫొటోస్ కింద యాడ్ చేస్తాను సో దట్ మీకు ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పైరీయా కాదా అనేది ఫోటోలు చూస్తేనే మీకు కొంచెం అర్థమవుతుంది అనమాట సో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ ఇస్తే చాలా అసహ్యంగా ఉంటుంది డస్ట్బిన్లోనే పడేయాలి కంపల్సరీగా ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ నా వరకు కాదు కదా ఎవరికి యూజ్ చేయడానికి కూడా పనికిరావు వాడకూడదు కూడా అందువల్ల ఎక్స్పైరీ డేట్ మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్స్పైరీ డేట్తో పాటు ఇస్తాను చాలా ప్రొడక్ట్స్ నేను వెతికాను కదా ఇంట్లో చాలా ప్రొడక్ట్స్ చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట ఈ 2 మంత్స్లో ఎక్స్పైర్ అయ్యే అవ్వాల్సినవి కూడా ఉన్నాయి అవి నేను సేల్ చేయట్లేదు కొంచెం ఎక్కువ టైం ఉన్న మాత్రమే నేను అప్డేట్ చేస్తున్నాను అనమాట సో ఇది అప్డేట్ నేను ఇవ్వబోతున్నది అండ్ ప్రైస్ వైజ్కి వచ్చేస్తే నేను ప్రతి పోస్ట్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ప్రొడక్ట్స్ పెట్టానన్నాను కదా అవన్నీ కలిపి టోటల్ ఎంత అవుతుందో ఆ ప్రైస్ మీద 50% ఆఫ్ ఇస్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అయిందనుకోండి ఇప్పుడు 4-5 ప్రొడక్ట్స్లు కలిపి 1000 రూపాయలు అనుకోండి అది నేను 500కి ఇస్తానమాట ఇంక షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు ప్రస్తుతానికి నేనైతే ఇప్పటి వరకు డీటీడీసీ అవన్నీ కనుక్కొని చెప్దాం అనుకున్నాను కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట అంటే ఇండియన్
పోస్టల్ అయితే కొంచెం తక్కువ పడుతుందండి, షిప్పింగ్ ఛార్జెస్ పెద్దగా ఉండవు అది ఇది అని చెప్పి సజెస్ట్ చేశారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది, చాలా హెల్ప్ఫుల్ అయింది కూడా నాకు అది. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఏం తెలియదు కదా, నేను రీసేల్స్ ఇలాంటివి ఏం నాకు తెలియదు, పోస్టల్ సర్వీస్ ఎంత అవుతుందో, డెలివరీ ఛార్జెస్ ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు. ఏదో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం పర్చేస్ చేసుకోవడమే కానీ మనం సేల్ చేసేది ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పటివరకు తెలియదు కదా. సో వాళ్ళు ఇలా హెల్ప్ చేశారనమాట, ఇలా ఒక సజెషన్ ఒక అడ్వైస్ ఇచ్చి దాన్ని బట్టి. సో అందరి అడ్వైజ్లు అందరి సజెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా అందరినీ అడిగాను, మీరేమంటారు మీరేమనుకుంటున్నారు అనేది కూడా అడిగాను. చాలామంది సేల్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. సో నేను 50% మాత్రమే ఇస్తున్నాను అన్నమాట, 50% ఆఫ్లో ఇస్తున్నాను అనమాట మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కూడా. అందులో నేను అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను అది ఓపెన్ చేశానా లేదా, నేను ఎన్నిసార్లు యూజ్ చేశాను అంటే ఓన్లీ ఫర్ ద వీడియో ఒకసారి ఓపెన్ చేశానా, లేకపోతే నాకు ప్రోడక్ట్ బాగా నచ్చింది రెండుసార్లు యూజ్ చేశానా, లేకపోతే ఇంకా రెండు కంటే ఎక్కువ యూజ్ చేస్తే ఇంక వేస్ట్ కదా, నేను మీకు ఇచ్చేది వేస్ట్ కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను, యూజ్ ఒక రెండు సార్లు కంటే ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నామంటే అది మనకి బాగా సూట్ అయింది అని కింద లెక్క కదా. అండ్ ఆల్సో మనం అన్నిసార్లు యూజ్ చేసి మళ్ళీ ఇంకొకరికి ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు, అది కూడా సేల్ చేయడం అంటే మరీ అసహ్యంగా ఉంటుంది. సో అందువల్ల ఒకటి కంటే ఒక 2 times యూజ్ చేస్తే అది నేను కింద పెట్టేస్తున్నాను, 2 times యూజ్ చేశాను లేదా ఓన్లీ 1 యూజ్డ్, లేదా ఓపెన్ చేశాను కానీ అసలు నేను యూజ్ చేయలేదు, లేదంటే సీల్డ్ ప్యాక్ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ ప్రతి పోస్ట్ కింద అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాను. దాన్ని మీరు చదువుకొని మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకేనా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లేడీస్ కార్నర్ది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. సో ప్లీజ్ ప్లీజ్ వీళ్ళైతే ఫాలో అవ్వండి అండ్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడైతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ కవర్స్ తెప్పించాను, కవర్స్లో ఇండివిజువల్గా కాంబోస్లో పెట్టి ప్యాక్ చేసేసాను అనమాట. దాని తర్వాత జ్యువెలరీ ఉంది నా దగ్గర, నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు కొన్ని కొన్ని జ్యువెలరీ. సో జ్యువెలరీ కూడా 1 gram జ్యువెలరీ ఉంటుంది కదా, కలర్ అవి ఫేడ్ అవ్వకుండా కొంచెం మంచిగా కనిపించే ఉంటాయి చూసారా, అటువంటివి కూడా నేను 50% ఆఫ్ లేదంటే 50-60% ఆఫ్ కింద పెడతాను ఈ ప్రొడక్ట్స్ అయిపోయిన తర్వాత, ఈ మేకప్ ప్రొడక్ట్స్ అవి అయిపోయిన తర్వాత. దీంతోపాటు మనం బోల్డ్ అండ్ గివ్అవేలు కూడా చేసుకున్నాము, గివ్అవే నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట. గివ్అవేలు మాత్రం మ్యాక్సిమమ్ నేను కొంచెం లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్టిక్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఉంటాయి కదా, అట్లాంటి లిప్స్టిక్స్ కానీ, షుగర్ మినీ లిప్స్టిక్స్ కానీ, లేకపోతే లాక్మీ ఇప్పుడు మినీ లిప్స్టిక్స్ వచ్చాయి కదా అటువంటివి కానీ, అటువంటివి ఏమైనా నేను పర్చేస్ చేసుకొని నేను మీకు గివ్అవేలు పెడుతుంటాను. ఓకేనా, లేకపోతే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే నేను మీకు గివ్అవే కింద పెడతాను. గివ్అవే కోసం వెయిట్ చేయండి కొన్ని రోజులు, ఎందుకంటే మనకి పోస్ట్లు నేను పెడతాను కదా 4-5 days. పోస్ట్లు పెట్టిన తర్వాత ఎవరైతే బుక్ చేసుకుంటారో నేను అన్నీ కలిపి ఒకసారి పోస్ట్ పెట్టేస్తానమాట. సో దట్ నాకు కూడా ఈజీ అవుతుంది, నేను మాట మాటికి కొరియర్ ఆఫీస్కి వెళ్ళకుండా నాకు ఈజీ అవుతుంది. సో నేను ఒక వీక్లీకి ఒక 2 times నేను పోస్ట్లు అనేవి పెడుతుంటాను, అవి ఏవేవి డేస్ అనేది కూడా పెడతా. ఈ రోజు అయితే పోస్ట్లు అయితే 3-4 posts వరకు పెడతాను, దాని తర్వాత ఒక 3 days గ్యాప్ ఇచ్చి అవన్నీ కంప్లీట్గా బుక్ అయిపోయిన తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి తర్వాత డే నేను మళ్ళీ పోస్ట్లు పెడతాను అనమాట. సో ఇది ప్రస్తుతానికి ఈరోజు ఇచ్చిన అప్డేట్ అయితే. అండ్ ఈరోజు అవుట్ఫిట్ వేసుకొచ్చేస్తే ఇది మీషో నుంచి నేను పర్చేస్ చేసుకున్న ఒక ఫ్రాక్ అనమాట, ఇది కంప్లీట్ ఒక ఫ్రాక్, స్లీవ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇప్పటి వరకు వేసుకోలేదు, ఏదైనా వెకేషన్కి వెళ్తే వేసుకుందామని దాచుకున్నాను, బట్ ఈ మధ్య అయితే అసలు వెకేషన్కి వెళ్ళే ఛాన్సే లేదు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదో కూడా తెలియదు, అందువల్ల ఇంకా హ్యాపీ. ఇయర్ రింగ్స్ కూడా ఏదైనా అకేషన్కి వేసుకుందామని దాచుకున్నాను, బట్ అస్సలు ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను చెన్నై డిఫా స్టోర్లో తీసుకున్నాను, చెన్నై ఊరికి వెళ్ళాం కదా వెకేషన్కి అప్పుడు తీసుకున్నాను. సో అది ఈరోజు అప్డేట్ అయితే. అండ్ వ్యాక్సిన్ వైస్కి వచ్చేస్తే వ్యాక్సిన్ వేసిన 2వ రోజు కదా, సో నాకు ఇంజెక్షన్ చేసిన దగ్గర కొంచెం నొప్పి వస్తుంది కానీ ఇంకా వేరే ఏ పెయిన్స్ కూడా లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిన్ ఏదైనా గుచ్చుకుంటే ఎలా నొప్పి వస్తుందో అలా నొప్పి వస్తుంది కానీ ఇంకా అంతకుమించి పెద్ద పెయిన్ ఏం కాదు, చేయి లాగడం కానీ ఫీవర్ కానీ ఇంకేం కూడా లేదు, సూపర్ ఫైన్గా ఉన్నాను. మీరు దాన్ని చూస్తుంటేనే మీకు అర్థమై వచ్చి నార్మల్ వేసుకుంటే ఈరోజు నేను కొంచెం హుషారుగా కూడా అన్నాను, ఎందుకంటే మనం మార్నింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేచి కొంచెం ఇంటి వర్క్స్ అవి చేసుకుని గబగబా కొంచెం స్నానం చేసి మంచిగా రెడీ అయితే ఆ ఉత్సాహం ఆ హుషారు వేరేగా ఉంటుంది. నేను మీకు కొద్ది ఇలా చెప్తున్నాను కానీ నేను రోజు అలా పాటించను, చాలా లేజీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఇంట్లో పని బట్టి నేను రెడీ అవ్వడం అది అవుతుంటుంది అనమాట. సో అది నేను నిన్న వ్యాక్సిన్ది వేయించుకున్నానని చెప్పిన తర్వాత చాలామంది చెప్పారు నాకు ఇలా, నేను కూడా కోవిషీల్డ్ వేసుకున్నానక్క నాకు ఫీవర్ వస్తుంది, నాకు ఫీవర్ వచ్చింది, చేయనొప్పి వచ్చింది అది ఇది అని చెప్పారనమాట. బట్ నాకైతే అలాంటి ఫీవర్ కానీ ఏం కానీ లేదు, ప్రవీణికి కూడా లేదు, నాకు కూడా లేదు. సో సూపర్ హ్యాపీగా సూపర్ ఫైన్గా ఉన్నాం. ప్రవీణ్కి కొంచెం డ్రౌజీగా ఉండింది, అంటే బాగా నిద్రగా కానీ కొంచెం వీక్గా ఉండడం కానీ ఉంది ప్రవీణ్కి, నాకైతే అలా కూడా లేదు.
సో నార్మల్ డేస్ కంటే నేను ఈరోజు కొంచెం యాక్టివ్గా అనని అనుకుంటున్నాను మీతో ఇలా మాట్లాడడం వల్ల. సో అది ఈరోజు నేను మీకు ఇద్దాం అనుకున్న అప్డేట్ అయితే. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా నేను కుకింగ్ ఏమి యాడ్ చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ అయితే నాన్ వెజ్ అది ఇంకా మేము ఇంకా తినట్లేదు కదా, ఒక టూ డేస్ ఆపుదాం అనుకున్నాం కదా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత. అందువల్ల ఈరోజు నాన్ వెజ్ ఏం కాదు, నార్మల్ సింపుల్ కర్రీ. మొన్న ఎవరో కానీ కామెంట్ పెట్టారనమాట నాకు అప్పటి నుంచి, ఎందుకో చాలా మన వీడియోస్ చాలా రెగ్యులర్గా బోరింగ్ అనిపిస్తున్నాయేమో నాకే అనిపించింది ఆ కామెంట్ చూసిన తర్వాత. మీ వీడియోస్ రోజు కుకింగ్ లేదంటే క్లీనింగ్ ఇదే ఉంటుంది, ఇంకా ఏం కంటెంట్ ఉండట్లేదు అని చెప్పేసి అన్నారు. కంటెంట్ ఉండడానికి మనవి వ్లాగ్స్ కదా, నేను హౌస్ వైఫ్ని ఆబ్వియస్లీ ఏదో ఇల్లు అయినా క్లీన్ చేస్తాను లేదంటే వంట అయినా చేస్తాను, ఇంకా అంతకు మించి నేనేం చేస్తాను చెప్పండి. అందువల్ల నేను అదే అప్డేట్ చేస్తున్నాను. ఇంకా అంతకుమించి మేము ఉండేది ముగ్గురం కదా, నేను ప్రవీణ్ మిట్టు, ఇంకా అంతకుమించి మస్తీ చేయడానికి ఏముంటుంది, ఇంకేం ఉండదు కదా. ఇప్పుడు సిచ్యువేషన్లో ఇంకా బయటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. బయటకు వెళ్ళి షికారులు తిరిగి మేము ఇక్కడికి వెళ్ళాము, షాపింగ్ చేసాము, షాపింగ్ హాల్ మన ఛానల్లో షాపింగ్ హాల్ చేసి ఇక్కడ చాలా రోజు అయిపోతుంది కదా. సో అలా ఏం లేదు, జస్ట్ ఇంకా పని మనిషి రావట్లేదు, సామాన్లతో ఉంటున్నాను, క్లీన్ చేస్తున్నాను, ఇంకా డైలీ వర్క్స్ ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా అంతకుమించి హౌస్ వైఫ్లు ఏం చేస్తారు చెప్పండి. అందువల్ల నేను ఇంక ఏది ఉంటుంది అప్డేట్ చేస్తున్నాను న్యాచురల్గా, అంతే తప్ప నేను ఆర్టిఫిషియల్గా వీడియోస్ కోసం అయితే నేను ఏం చేయలేను కదా. అందువల్ల అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, అందువల్ల నేను ఈరోజు వంటకాన్ని క్లీనింగ్ అని నేను ఏం పెట్టట్లేదు. మీరు బోరింగ్ అనిపిస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఓకేనా. మళ్ళీ ఎలాగా రేపటి నుంచి మళ్ళీ రొటీన్ ఉంటూనే ఉంటుంది. సో రేపు నేను ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, కంపల్సరీగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఎండ్ ఆఫ్ ది డే నేను పడుకునే ముందు ఆలోచిస్తాను రేపు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలని అనుకుంటాను. బట్ నాకు బుర్రలో అసలు తట్టదు అనమాట, ఏం చేయాలి అనేది అర్థం అవ్వదు. వంట ఏం చేసుకోవాలి, కూర ఏం వండుకోవాలి అనేది మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి, బట్ కంటెంట్ ఏం చేయాలి, బ్లాగ్స్ కదా మనవి, మిగతా వేరే ఛానల్స్ కాదు కదా. అందువల్ల సో మీకు వీడియో నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ ఉంటుంది, ప్లీజ్ దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ రోజు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఎందుకో చాలా 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 స్లో అయిపోయింది, ఇంకా అక్కడ ఉండిపోయింది అని అనుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. సో అది ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం మర్చిపోకండి. నేను లేడీస్ కార్నర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో ఒకసారి చూడండి. నేను పోస్ట్లు అయితే మార్నింగే పెట్టేస్తాను విత్ డీటెయిల్స్ కూడా. మీరు పేజ్ చూసి పేజ్లోకి వెళ్ళేసరికి మీకు పోస్టులు కనబడతాయి ఓకేనా. వన్స్ మీరు అందులోనే మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ లక్తో కలుస్తా. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయడం మర్చిపోద్దు. బాయ్, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్, స్టే హోమ్. టాటా.